స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ గురుస్వామి. మనము అయ్యప్ప మాలలో అనేక సందేహాలు, అనేక సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. 41 రోజుల దీక్షలో చాలామందికి అనేక దశాబ్దాలుగా, అంటే నేను ఈ యొక్క మాల వేసుకున్నప్పటి నుంచి కూడా దాదాపుగా 2-3 దశాబ్దాల నుంచి ఒక ప్రధానమైనటువంటి సమస్య, ప్రశ్నని నేను ఎదుర్కోవటం జరుగుతుంది. ప్రారంభంలో నాకు కూడా దాని యొక్క సమాధానం తెలియక కొంత కన్ఫ్యూజ్ అయినటువంటి మాట వాస్తవమే, కానీ చాలా పట్టుదలతో అనేక మంది గురుస్వాములని, ఆ యొక్క శబరిమల తంత్రులని, వీళ్ళందరినీ కూడా నేను కలిసి ఈ యొక్క సమస్యకి సమాధానాన్ని ప్రస్తావిస్తే చాలామంది 99% మంది నాకు చెప్పినటువంటి సమాధానాన్ని ఈరోజున నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ సమస్య మాత్రం చాలా ప్రధానమైనటువంటిదే. సమస్య ఏంటంటే, ఎంతోమంది స్వాములకి, అంటే చిన్నవాళ్ళు కాదు, కాస్త వయస్సు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క ఆబ్దీకాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా కార్తీక మార్గశిర పుష్యమాసాలలో యాత్ర పూర్తయ్యే లోపల వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా ఏ కార్తీకం ప్రారంభంలోనూ వస్తే ఆబ్దీకాన్ని పూర్తి చేసి, ఆ తర్వాత పౌర్ణమి సమయానికి మాలధారణ చేసి మండల దీక్ష చేసి యాత్రకి వెళ్ళొస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ముందు 41 రోజుల దీక్ష చేయటానికి కుదరదు, ఈ యొక్క ఆబ్దీకం అనేది అడ్డం వస్తుంది. ఈ ఆబ్దీకం తర్వాత మళ్ళీ మాల వేసుకొని 41 రోజుల దీక్ష చేసి యాత్రకి వెడదామా అంటే, ఈలోపు శబరిమలలో నెయ్యభిషేకం చేసేటువంటి సమయము, ఆ యొక్క రోజులు కూడా పూర్తయిపోయి ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే, నేను ఆబ్దీకం పెట్టాలి, పిండ ప్రదానం చేయాలి, పితృకర్మ చేయాలి, మాలధారణ చేయడానికి సమయము కానీ అవకాశము కానీ కుదరట్లేదు, మండలకాలము దీక్ష పూర్తవ్వట్లేదు, కాబట్టి నేను నియమాలని పాటిస్తూ ఉంటాను, మాలధారణ చేయను, తల్లిదండ్రుల యొక్క ఆబ్దీకం కూడా చాలా ప్రధానమే కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత ఇరుముడి ధారణ చేసి శబరిమలకి వెడతాను, కుదురుతుందా, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా దీక్ష చెయ్యాలి అనేటువంటి సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మిత్రులారా, నేను తెలుసుకున్నటువంటి గురుస్వాములు, నేను కలిసినటువంటి గురుస్వాములు, వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానాలు విన్న తర్వాత నేను చాలా సంతృప్తి చెందాను ఆ సమాధానాలకి. అదే సమాధానాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. మొదటిది, అయ్యప్ప స్వామి యొక్క నామాలలో, సహస్రనామాలలో గనక మనం గమనిస్తే పితృయజ్ఞ ఫలప్రదాయై నమః అనేటువంటి నామాన్ని మనం చూస్తాం. పితృయజ్ఞం అంటే ఈ యొక్క ఆబ్దీకాలు, ఈ కార్యక్రమాలు, ఈ వీటి యొక్క ఫలాన్ని మనకి ప్రసాదించేటువంటి మహానుభావుడు ఈ అయ్యప్ప స్వామి. అలాగే భూతగణాలన్నింటికీ కూడా నాయకుడు మన అయ్యప్ప స్వామి. ఈ రెండు విషయాలే కాకుండా శబరిమల యాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించినటువంటి విషయం ఏంటంటే, మీరు గుర్తు చేసుకోండి, పంపానది ఒడ్డున చిన్న చిన్న గుడిసెల్లాగా వేసుకొని, ఒకప్పుడు ఇప్పుడేమో టార్పాలిన్ టెంట్లలాగా వేసుకొని, ప్రస్తుతమైతే త్రివేణి బ్రిడ్జి దగ్గర ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో కొంతమంది కూర్చొని ఉంటారు. వాళ్ళు చేయించేటువంటి కార్యక్రమం మలయాళ భాషలో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, యాత్ర చేస్తూ ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెడుతూ ఉన్నటువంటి వ్యక్తి పంపలో స్నానం చేసి పావనమైనటువంటి గంగానదితో సమానమైనటువంటి దక్షిణ భారత గంగా అని పిలువబడేటువంటి పంపానదిలో స్నానం చేసి ఆ తడిబట్టలతో వచ్చి తమ తల్లిదండ్రులకి, అంటే ఈ లోకంలో లేని వాళ్ళకి, తమ పెద్దవాళ్ళకి పిండ ప్రదానము చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసి మన చేత పిండ ప్రదానాలు కూడా చేయిస్తారు. మాలలో ఉన్నప్పుడు చేయవచ్చునా అని అడిగేటువంటి ప్రశ్నకి ఇది చాలా గట్టి సమాధానం. మాలలో ఉండి దీక్ష చేస్తూ ఇరుముడి కట్టుకొని ఇరుముడి శబరిమలలో స్వామికి సమర్పించవలసినటువంటి పవిత్రమైనటువంటి ఇరుముడిని నెత్తిన పెట్టుకుని వెడుతూ పిండ ప్రదానము చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని పూర్వీకులు, అలాగే స్వామివారి యొక్క శాస్త్ర గ్రంథాల ప్రమాణంగా తెలియజేయటం జరిగింది. అలాంటప్పుడు మనము దీక్షలో పిండ ప్రదానము ఇంటి వద్ద చేస్తే వచ్చే తప్పేంటి? ఇదే మాట చాలామంది గురుస్వాములు నాతో చెప్పటం జరిగింది. కాబట్టి దీని మూలంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మిత్రులారా,
అయ్యప్ప దీక్షలో బ్రహ్మచర్య దీక్షలో మనము తల్లిదండ్రులకి పిండ ప్రదానము చేయటంలో తప్పు లేదు కాబట్టి దీక్ష మధ్యలో తద్దినాలు అవి వస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి సంశయము లేకుండా కూడా పాటించవచ్చును. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక ధర్మ సూక్ష్మము ఏంటంటే మనకి మన హిందూ మతంలో ఉన్నటువంటి వర్ణముల ఆధారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల ఆధారంగా పితృకర్మలు చేసేటువంటి విధానములో చాలా మార్పులు ఉండి ఉండవచ్చు. అందులో కొంతమంది పూర్తిగా శాకాహారము వంటలనే వండి చేయవచ్చును, కొంతమంది చనిపోయిన వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలని వారికి నైవేద్యంగా పెట్టి తర్వాత వీళ్ళు స్వీకరించేటువంటి విధానం కూడా ఉంది. కాబట్టి ఈ విధానములో మన దీక్షకి ఆహారం ఏదైతే ముఖ్యమో ఆ ఆహారం అనేటువంటిది మన దీక్షలో నియమితముగా ఏదైతే మనం స్వీకరించాలో ఆ అలాంటి ఆహారమునే పెద్దలకి నైవేద్యం పెట్టి పిండ ప్రదానం చేసి దాన్ని స్వీకరించటంలో ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ కార్యక్రమం చేయమన్నాం కదా అని కొంతమంది ఇటు మన తెలంగాణలో కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నేను చాలామందిని చూశాను మనకి ఈ యొక్క నాన్ వెజిటేరియన్ వంటలు కానీ అలాగే లిక్కర్తో కూడుకున్నటువంటి వస్తువులు కానీ పెద్దలకి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలాంటివి మాత్రం అయ్యప్ప దీక్షలో పనికిరావు. ఎటువంటి సంశయము లేకుండా పిండ ప్రదాన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష అనేటువంటి కార్యక్రమం మధ్యలో ఆచరించవచ్చును. ఇంత అద్భుతమైనటువంటి విషయాలని నాకు తెలియజేసినటువంటి మా గురుదేవులందరికీ కూడా నేను వినమ్రంగా ప్రణమిల్లుతూ నన్ను ఆదరిస్తూ ఈ యొక్క సందేహాలని సమస్యలని వాటికి పరిష్కారాలని తెలుసుకుంటూ ఆశీర్వదిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నాను. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.